వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ తన్వి బ్లాగ్స్. నేను మీ అమ్మని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే నా హిప్ బెల్ట్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో నావి తన్వివి రెండు ఉన్నాయన్నమాట. అవి రెండు కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అవి ఎక్కడ తీసుకున్నాను, ప్రైస్ ఎంత పడింది, ఎక్కడ తీసుకుంటే తక్కువ కాస్ట్ లో మనం హిప్ బెల్స్ అనేవి తీసుకోవచ్చు, వడ్డానం అనేది తీసుకోవచ్చు అనేది అయితే నేను డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసే ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకూడదు. సో స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ హిప్ బెల్ట్ అనమాట. ఇది వచ్చేసి మగ్గం వర్క్ హిప్ బెల్ట్. ఫస్ట్ మగ్గం వర్క్ హిప్ బెల్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ట్రెండింగ్లో అదే ఉంది. ఎక్కువ మంది మగ్గం వర్క్ హిప్ బెల్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే మగ్గం వర్క్ హిప్ బెల్ట్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను కేపీహెచ్బిలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 500 రూపీస్ అయితే పడింది. వాళ్ళ కాస్ట్ ఎక్కువే చెప్తారు, మనం బార్గెనింగ్ చేసి తక్కువకు అడగాలి. నేనైతే ఇది 500కి తీసుకున్నాను. సో ఇది అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఉంటాయన్నమాట. 4 అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి కలర్ ఇది తీసుకున్నాను నేను. గోల్డ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. నాకు గోల్డ్ కంటే ఈ విధంగా గోల్డ్ మిక్స్, రెడ్ గోల్డ్ మిక్స్, కనకాంబరం కలర్ గోల్డ్ మిక్స్, పింక్ అయితే ఎక్కువ శారీస్కి యూజ్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. అందుకే నేను గోల్డ్లో తీసుకున్నాను. కింద బాల్స్ కూడా గోల్డ్ బాల్స్ ఉండేలాగా నేను చూసుకున్నాను అన్నమాట. వైట్ పర్ల్స్ ఉంటే, వైట్ పూసలాగా ఉంటే ఏంటంటే అన్నిటికీ అంత సూట్ అవ్వలేదు నాకు అనిపించింది. అందుకే నేను ఈ విధంగా గోల్డ్ బాల్స్ ఉండేలాగా తీసేసుకున్నాను. డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. నేను డిఫరెంట్ కలర్స్కి ఏం వెళ్ళలేదు. వెళ్లకుండా మిడిల్లో స్టోన్ కూడా రెడ్డే వచ్చేలాగా, అన్నిటికీ రెడ్డే వచ్చేలాగా చూస్ చేసుకున్నాను. ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ ఉంటాయి, ఒకటి రెడ్ ఉంటాయి, ఒకటి బ్లూ ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి. కానీ నాకు ఇదైతే అన్నిటికీ మీదకి మ్యాచ్ అయ్యేలాగా అనిపించింది. అందుకే నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇది పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను పిక్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. చూస్తే సూట్ అయింది అని అనిపించింది నాకైతే. కొంతమంది ఎక్కువగా కలర్స్ ప్రిఫర్ చేస్తారు, అంటే మల్టీపర్పస్లో యూజ్ చేయొచ్చు కదా అన్నట్టుగా గోల్డ్ దాని మీద గ్రీన్ వచ్చి, పింక్ వచ్చి, రెడ్ వచ్చి, వాటన్నిటికంటే మనం పట్టు శారీస్ మీదకి వేసుకోవాలి అని అంటే ఈ గోల్డ్ మిక్స్, ఈ కనకాంబరం కలర్ అయితే అన్ని శారీస్ మీదకి వస్తాయనేది అయితే నా ఒపీనియన్ అనేసి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది ఏ విధంగా ఉంది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను మిడిల్లో కూడా వైట్ స్టోన్స్ అనేవి వచ్చింది, అంటే డిఫరెంట్ కలర్కి వెళ్ళలేదు అని చెప్పాను కదా. చాలా ఎక్కువ కలర్స్ ఉంటే ఏమవుతుందంటే అంత మంచిగా కనిపించదు అనేసి ఈ విధంగా తీసుకున్నాను. సో ఈ విధంగా మనం హిబ్బెల్స్ అయితే పక్కన కొనుక్కున్నట్లయితే మళ్ళీ తర్వాత ఒక స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఈ అడ్జస్ట్మెంట్స్కి, ఆ పిన్కి, లేదంటే తొందరగా ఓడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇదైతే నేను తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 500 అయితే పడింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తన్వీది మగ్గం వర్క్ హిప్ బెల్ట్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, నేను ఇదైతే గోల్డ్లో తీసుకున్నాను. గోల్డ్ గ్రీన్ రెడ్ పింక్ కాంబినేషన్లో, అంటే నేను కూడా ఫస్ట్ టైం అనుకున్నానంటే ఈ విధంగా తీసుకుంటే మల్టీపర్పస్లో మనం యూజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో తన్వికి ఇది ఫస్ట్ నేను తీసుకున్నాను. తీసుకున్నాను కానీ పెడితే నాకు అంతగా అనిపించలేదన్నమాట. దీనికంటే ఆ రెడ్ మిక్స్ గోల్డ్, పింక్ మిక్స్ గోల్డ్లో తీసుకుంటేనే బ్రైట్గా కనిపిస్తాయి. ఇది చూడండి, మీకు పక్కన పక్కన అవి రెండు ఉంటే ఏదెంత బ్రైట్గా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది కదా. సో దాన్ని బట్టి మీరు ఒకసారి చూసుకోండి. గోల్డ్ అన్నిటికీ మనకు మ్యాచ్ అవుతుంది అనుకుంటాం కానీ అంత హెవీగా అయితే కనిపించదు. గోల్డ్ మిక్స్ పింక్, గోల్డ్ మిక్స్ రెడ్లో అయితే ఎక్కువ హెవీగా అయితే కనిపించేలాగా అయితే నాకు అనిపించింది. సో తన్వికి అయితే ఇది కూడా నేను కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 300 పడింది. దీనికి కొంచెం ఎక్కువే పడిందని చెప్పొచ్చు, ఎందుకంటే నేను తన్వికే ఫస్ట్ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత నేను తీసుకున్నాను అనమాట. కానీ మనకి ఇక్కడికంటే బేగం బజార్కి వెళ్తే ఈ మగ్గం వర్క్ హిబ్బెల్స్ అనేవి డిఫరెంట్ డిజైన్స్ ఎక్కువగా మనం కలెక్షన్ చూడొచ్చు. అదేవిధంగా మనకు తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి. 150 ఉన్నాయంట. రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు హిబ్బెల్ట్ ఇవి అడిగితే 150
ఫ్రీ అనే చెప్పారు కిడ్స్వి. మనవి కూడా చాలా తక్కువ కాస్ట్లోనే కూడా దొరుకుతాయి. చూసారా పిన్ మళ్ళీ స్టిచ్ చేసుకోకపోతే మాత్రం స్టిచ్చెస్ మాత్రం ఊడిపోతాయి అన్నమాట. ఇక్కడ మధ్యలో కింద వచ్చిన పూసలు కూడా ఊడిపోతాయి. తన్వి ఆల్రెడీ ఒక పూస అయితే ఊడిపోయింది, ఒకటి ఊడిపోతే దాంతో కంటిన్యూషన్గా మిగతాయి కూడా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇవి మగ్గమ హిబ్బల్స్ ఎవరైనా తీసుకున్నట్లయితే మళ్ళీ స్టిచ్చింగ్ అయితే మళ్ళీ పిన్స్కి అవి అయితే మళ్ళీ వేసుకోండి ఒకసారి. సో ఇదంతే తన్వి హిబ్ బెల్ట్. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ హిబ్ బెల్ట్ అన్నమాట. ఇదైతే ఎక్కువ మంది తీసుకుంటారు ఈ విధంగా. ఇక్కడ చూడండి దీనికి అయితే ఒక మధ్యలో ఒక చిన్న పెండెంట్ ఇచ్చారు, చుట్టూ అమ్మవారి ప్రతిమల్లాగా అయితే ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ కూడా అదే విధంగా ఉన్నాయి. కింద వచ్చేసి ఈ విధంగా చైన్ లాగా ఇచ్చారనమాట. ఈ విధంగా ఉంటే మనం పెట్టిన కాస్ట్కి కొంచెం హెవీగా కనిపిస్తుంది అనేసి అయితే నేను ఇది తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 150-120 అట్లా పడిందనమాట. ఇది వచ్చేసి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. పెడితే బాగుంటుంది చిన్నపిల్లలకి, అంటే ఇందులో 0 సైజ్, అంటే 1 ఇయర్ బేబీ నుంచి కూడా 12 ఇయర్స్ వరకు సరిపోతుంది ఈ సైజ్ హిప్ బెల్ట్. కాకపోతే అడ్జస్ట్మెంట్ 1 ఇయర్ వాళ్ళకైతే కొంచెం అడ్జస్ట్మెంట్స్కి ఇంకా కొన్ని హోల్స్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నేను తన్వి ఫస్ట్ బర్త్డే కోసం తీసుకున్నాను, కాకపోతే నేను అడ్జస్ట్మెంట్స్ అవి చేయించలేదు కాబట్టి తన్వికి ఇదైతే నేను యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. సరేలే, కొంచెం పెద్దగైన తర్వాత స్కూల్లో ఈ విధంగా కృష్ణాష్టమి అని ఫ్యాన్సీ డ్రెస్ అన్ని కాంపిటీషన్స్ అట్లా ఏవైనా జరిగితే మామూలుగా ఎప్పుడైనా పెట్టడానికి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా అయితే నేను ఇది తీసుకున్నాను. తక్కువ కాస్ట్లోనే బాగుంటుంది, పెట్టుకుంటే హెవీగా కూడా కనిపిస్తుంది పిల్లలకి. అంటే ట్రెడిషనల్గా ఉన్న లంగా జాకెట్ల మీదకైతే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇదైతే తక్కువ కాస్టే. ఈ విధంగా అయితే నేను ఒకటి తన్విక్ తీసుకున్నాను. నెక్స్ట్ హిప్ బెల్ట్ వచ్చేసి ఇది నా మ్యారేజ్ అప్పటి హిప్ బెల్ట్ అన్నమాట. ఇది వచ్చేసి నేను సీజర్స్లో తీసుకున్నాను. సీజర్స్లో ఎందుకు తీసుకున్నానంటే నా గోల్డ్ జ్యువెలరీ అంతా అప్పుడు స్టోన్ వర్క్లో ఉంది కాబట్టి నేను సీజర్స్లో ఉన్న వడ్డానం అయితే దానికి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా నేను సీజర్డ్ జ్యువెలరీ తీసుకున్నాను వడ్డానం. ఇది వచ్చేసి టోటల్ గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్లో సీజర్స్లో నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను 2016లో తీసుకున్నాను, కానీ ఇప్పటి వరకు కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వడం కానీ బ్లాక్ అవ్వడం కానీ అలా ఏమీ జరగలేదు, చాలా నీట్గానే ఉంది. చూడండి మీకే కనిపిస్తుంది ఇలాంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అవి ఎంత లైఫ్ ఇస్తాయన్నమాట మనకు, ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలి అనంటే మనం వాడిన తర్వాత తీసేసిన తర్వాత దీన్ని ఒక కవర్లో మొత్తం చుట్టేసి సపరేట్ బాక్స్లో పెట్టేసి పెట్టుకున్నట్లయితే ఎప్పటికీ కలర్ అనేది అయితే చేంజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. డిజైన్ వచ్చేసి చూడండి మధ్యలో ఒక పెద్ద ఫ్లవర్ అయితే ఇచ్చారు, మొత్తం వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్, మధ్యలో ఒక పెద్ద కెంపు స్టోన్ లాగా ఇచ్చారు. ఈ విధంగా అయితే ఉంది. కింద వచ్చేసి పర్ల్ అయితే ఇచ్చారు, స్టోన్సే కాదండి చైన్ కూడా ఏం కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. కొంచెం నీట్గా జాగ్రత్తగా మనం దాచిపెట్టుకుంటే మాత్రం ఎక్కువ రోజులు అయితే వస్తాయి ఇవి. ఒకసారి అయితే ఇది డిజైన్ చూడండి, మొత్తం లీవ్స్ లాగా ఈ విధంగా ఇచ్చేసి మొత్తం లీవ్స్ లాగానే ఉంటుంది అటు ఇటు, మధ్యలో మాత్రం ఒక పెద్ద ఫ్లవర్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఉంది డిజైన్. ఒకసారి అయితే మీరు ఈ బెల్ట్ని చూడండి ఏ విధంగా ఉంది అనేది. నెక్స్ట్ వచ్చేసి నక్షి కలెక్షన్లో నేనైతే ఈ హిప్ బెల్ట్ తీసుకున్నాను. ఇది నేను షాపింగ్ మాల్స్లో అడిగినప్పుడు కాస్ట్కి, నేను బయట పర్చేస్ చేసిన కాస్ట్కి డబుల్ రేట్ అని అయితే చెప్పొచ్చు. నేను ఇది షాపింగ్ మాల్స్లో అడిగినప్పుడు 7000 చేంజ్ అయితే చెప్పారు. నేను ఇది బేగం బజార్లో తీసుకున్నాను, నాకు ఇది 3000 చేంజ్ అయితే పడిందనమాట. ఈ నక్షి కలెక్షన్ స్పెషాలిటీ ఏంటి అంటే క్లీన్గా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట డిజైన్ అనేది, ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది.
ఇది వచ్చేసి అష్టలక్ష్మి వడ్డానం అన్నమాట. మొత్తం లక్ష్మీ అమ్మవార్లు అయితే ఉంటారు, మధ్యలో కూడా పెద్ద లక్ష్మీ అమ్మవారు వచ్చేసి పక్కన పికాక్ డిజైన్ అయితే వచ్చేసి ఉంటుంది. ప్రతి అమ్మవారి పైన కూడా చిన్న చిన్న పికాక్స్ అనేవి అయితే ఇచ్చున్నారు. పికాక్ డిజైన్ కూడా ఎంత నీట్గా డిజైన్ చేశారంటే చూడండి, అంత నీట్గా ఉంది. సో బయట మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకునేది కంటే ఈ విధంగా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం బేగం బజార్లో చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తాయన్నమాట. అక్కడ ఒకసారి అయితే ట్రై చేయండి. లక్ష్మీ అమ్మవారి ప్రతిమ చూడండి, ఏ విధంగా నీట్గా అంటే నీట్గా కిరీటం అనేది కానీ, పక్కనున్న పికాక్స్ కానీ, అమ్మవారికి వడ్డానం లాగా గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు, కిందున్న లోటస్కి వైట్ స్టోన్స్ ఇచ్చారు, పికాక్ ఐలో వచ్చేసి పింక్ స్టోన్, ఆ విధంగా నీట్గా డిజైన్ అయితే మనకు కనిపిస్తుందన్నమాట. అంటే ఏదో పిచ్చి పిచ్చిగా కాకుండా, డిజైన్ అంత క్లారిటీ లేకుండా కాకుండా డిజైన్ అయితే నీట్గా ఉంది. కింద వచ్చేసి ఈ విధంగా గోల్డ్ బాల్స్ ఇచ్చారు, పైన వచ్చేసి ఒక చిన్న పింక్ స్టోన్ అయితే ఇచ్చారనమాట. ఇవేం కెంపులు పచ్చలు ఏం అట్లా ఏం కాదు, హెవీ అంటే కాస్ట్లీ స్టోన్ ఏం కాదనమాట. మామూలుగా గ్రీన్ స్టోన్ అండ్ పింక్ స్టోన్ మొత్తం వచ్చేసి సీజెడ్స్ అనమాట, చిన్న చిన్న వైట్ స్టోన్ అంతా సీజెడ్. ప్రతి అమ్మవారి పైన కూడా ఈ విధంగా పికాక్స్ అయితే ఇచ్చారు. పికాక్స్ చూడ్డానికి కూడా నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది. వడ్డానం కూడా ఇది పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని కూడా నేను లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చూసేయండి. సో ఇవే అండి నా వడ్డానాలు. ఒకవేళ ఇవి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. కాస్ట్ తక్కువ ఉన్న దగ్గరే తీసుకోండి, ఎక్కువ ఎక్కువ పెట్టి తీసుకోకండి. పర్లేదు, ఒక 2-3 షాప్స్ తిరగండి, కనుక్కోండి కాస్ట్ ఎక్కడుంది ఎంత ఉంది అనేది తెలుసుకొని మాత్రం తక్కువ ఉన్న దగ్గరే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.